హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు తెలుగు బిట్స్ కొన్ని చూసుకుందాం, ఇంపార్టెంట్ టెట్కి సంబంధించి. సో తెలుగుదనము వంటి తీయదనము లేదు, లలిత సుగుణ జాల తెలుగు బాల అనే గేయాన్ని రచించింది ఎవరు? సో మీరేమైనా గెస్ట్ చేయగలుగుతారా ఆన్సర్? సో ఆన్సర్ ఈజ్ 1 అండి, కరుణశ్రీ. సో నెక్స్ట్, ఆంధ్ర వైభవం అను పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ఆంధ్ర ప్రాంత కీర్తిని అభినందించట. ఓకే, అభినందించడం. సో ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం అను పాఠ్యభాగం ఈ క్రింది గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ఆన్సర్ చేస్తారా దీనికి మీరు? ఒక బిట్ మీకోసం వదులుతున్నాను. సో తర్వాత ఆన్సర్ చేసి నాకు లాస్ట్లో కమెంట్ చేయండి. కొంచెం కలర్. సో 5th, గేయం యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది? గేయం మాత్రం చంద్రస్సుతో ఉంటుంది. సో సుదుల జల్లి దశల మధుర యాత్రలు చేసి తళుకు జిమ్ము భాష తెలుగు భాష. సో ఆన్సర్ ఇస్ తిరుమల శ్రీనివాసాచార్యులు. ఇతను ఈ గేయాన్ని రచించిన వ్యక్తి. ఓకే, రచయిత. సూక్తి సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబజేయాలి అని వర్ణించింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? రాష్ట్ర కీర్తి. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు అని వర్ణించింది ఎవరు? ఆన్సర్ ఇస్ సిపి బ్రౌన్. సో ఈ క్రింది వారిలో ఎవరికి తెలుగు భాషోద్ధారకుడు ధారకుడు అన్న బిరుదు కలదు? సిపి బ్రౌన్. తెలుగు భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇది అందరికి తెలుసు యాక్చువల్లీ, రైట్? సో ఆగస్ట్ 29. సో తెలుగు భాషోద్ధారకుడిగా పేరుగాంచిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? ఆన్సర్ ఇస్ వెలగపూడి కోదండ రామ పంతులు. మాతృభూమి అను పాఠ్యభాగం క్రింది ఏ ప్రక్రియను అనుసరించి పరిచయం చేయడం జరిగింది? కథానిక. సో ఈ 13 బిట్స్ని నేను ఈరోజు మీకోసం వీడియో తీసాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డైలీ ఐ విల్ కీప్ 1 వీడియో ఫర్ యూ. ఎస్టర్డే ఈజ్ మిస్డ్ ఐ థింక్. ఐ ఏ లిటిల్ బిజీ. హ్యావ్ మీన్స్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియోస్ ఫర్ యూ. సో ఐ హోప్ యూ లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ స్క్రీన్ షాట్, టేక్ ఇట్. Please like, share and subscribe my channel. Thank you.